హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో లిటరలీ వన్ మంత్ అవుతుందండి నేను వీడియో పెండింగ్లో పెట్టేసి ఎప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసినా ఈ వీడియో అయితే నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తుంది సో ఫైనల్గా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేశాను సో శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి సో ఇయర్ వెళ్ళేసరికి కొంచెం చేంజెస్ ఉన్నాయి టెంపుల్ అంతా చేంజ్ చేశారు మళ్ళీ ఇలాగ అన్నదానం కూడా పెట్టారు మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే అలా ఉందండి దద్దోజనమాను పులిహోర చాలా టేస్టీగా ఉన్నాయి ఎవరైనా ఈసారి వెళ్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు అదేంటో అండి మనం ఇంట్లో చేస్తే కూడా అంత టేస్టీగా అనిపించదు టెంపుల్స్లో ప్రసాదం పెట్టేది కొంచెమే కానీ అది ఎంతో టేస్టీగా అనిపిస్తుంది సో ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే ఆర్చి కదా తెలిసిన వాళ్ళకైతే ఇది నేను మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే రిలేటివ్స్ రిలేటివ్స్ది మ్యారేజ్ ఉంటే దానికి అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి వెళ్ళాము సో మేము పిల్లలతో వెళ్ళామండి చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది సో ఇద్దరు పిల్లలు కదా మేము నేను మా మామయ్య మా అత్తయ్య ముగ్గురం వెళ్ళాము సో చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ఎంతైనా అటు ఇటు కాకుండా ఉన్న పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా సో అదిగాక మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాము వచ్చిన వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్తే మేము మాత్రం ఇంకొక సైడ్ వెళ్ళి బాత్ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి పిల్లలు కదా సో కొంచెం కూల్గా ఉన్నప్పుడేమో ప్రశాంతంగా ఉంటారు కొంచెం ఎండగా చెమటగా ఉంటే చాలా చికా చేస్తారు కదా సో మా పిల్లలు కూడా అంతే బాగా చికా చేశారు నేనైతే వీడియోస్ అయితే నీట్గా తీసుకోలేదు ఎలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళానో కంప్లీట్గా ఆపోజిట్గా జరిగిపోయింది నాకైతే మ్యారేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ ఇంకా స్వామి దర్శనం చేసుకుంటాము అని చెప్పేసి పైకి వెళ్తున్నాము సో కొండ మీద ఉంటారండి సో మాలకొండ మాలకొండ అని చెప్పేసి అంటూ ఉంటారు సో నాకు ఇంతవరకు తెలీదు నేను వీడియో కోసం అసలు నేమ్స్ ఎలా వచ్చాయి ఏంటిది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కొండ మనకి మాలలాగా కనిపిస్తుంది సో అందుకే దాన్ని మాల కొండ అంటారంట అండి సో నేను కూడా ఫస్ట్ టైం విన్నాం కూడా అంటే మన పెద్దవాళ్ళని నేను ఎవరైనా అడగడం కానీ అలా ఏమీ లేదు కాకపోతే గూగుల్లో చూసా నార్మల్గా రెండు పేర్లు ఉన్నాయి కదా అసలు ఏంటి అసలు ఎందుకు అలా వచ్చింది అని చెప్పేసి చూస్తే నేనైతే నిజంగా షాక్ అయ్యా మాలలాగా ఉంటుందంట కొండ అందుకే మాల కొండ అని పిలుస్తారంట సో నేనైతే అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు సో ఆ కొండ మీద నుంచే వచ్చి ఒకసారి నేను పైకి ఆటోలో వచ్చామండి మేము ఏదైనా వెహికల్ మీద వెళ్తేనే మనకి మంచిగా ఉంటుంది మేము ఆటోలో వచ్చాం కానీ చాలా కష్టంగా వచ్చాము పైకి రావడానికి కూడా చాలా కష్టం అనిపించింది ఒకసారి వెళ్ళినప్పుడు ఈసారి ఎవరైనా అబ్జర్వ్ చేయండి అది మాలలాగా ఉందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే మళ్ళీ అసలు ఎలాగుంది దానికి ఆ నేమ్ ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా నేను చూస్తాను అది చూడాలని నాకు కూడా చాలా అనిపించిందండి అండి అదే నేను ఇంట్లోనే చూసుంటే అబ్జర్వ్ చేసేదాన్ని ఆ కొండ షేప్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గుడి దగ్గరకు వచ్చేసామండి సో మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలాగ స్వామివారి దగ్గర పైన ఆర్చి పైన ఉన్న విగ్రహం దగ్గర మంకీ అయితే కూర్చొని ఉంటుంది నేనైతే ఫస్ట్ లడ్డు ఉందనుకున్నాను చేతిలో కానీ అది లడ్డు కాదండి బంతి పువ్వుని అలా తింటా ఉంది చాలాసేపు ఉంది అక్కడ కోతులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోస్లో ఈ వీడియో అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి సో నేనైతే చాలా క్లమ్జీగా తీశాను ఇది లోపల గర్భగుడి దగ్గర ఉండే విగ్రహాలండి ఇవన్నీ కూడా సో ఫోన్ ఎలా చేశారో ఎలా చేయరనుకున్నాను అనుకున్నాను నేను నేను చిన్నగా పెట్టుకొని మళ్ళీ ఫోన్ చూస్తే గుంజేసుకుంటారేమో అని చెప్పి కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను దేవుడి దర్శనం అయిపోయింది మళ్ళీ మేము కొండ దిగి కిందకి వెళ్ళిపోతున్నాం సో మా చిట్టి తల్లి చూసారు కదా ఎంత ఎగ్జైటెడ్గా ఉందో ఇంకా పైకి వెళ్ళాలండి సో చాలా సన్నగా ఉంటుంది స్టెప్స్ కి వెళ్లే ఆ రూట్ అంతా కూడా సో మేము పిల్లలతోటి ఇంకా అది కాక ఎండ వచ్చేసింది బాగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకొని రావాలి సో పై అక్కడ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఈ మధ్యలో వెళ్ళాలనుకుంటే వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైన లక్ష్మీదేవిని కూడా దర్శించుకోండి పైన వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ట్విన్స్ అనగానే అందరికి బ్రెయిన్ వచ్చేది ఒకటే ఒక థాట్ అండి ఒకళ్ళకి ఏమన్నా అయితే ఇంకొకళ్ళకి సేమ్ అవుతుంది లేకపోతే ఒకళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఇంకొకరికి బాగోదు ఒకళ్ళు చికాకు చేస్తే ఇంకొకరికి చికాగా చేస్తారనేది చాలా మందికి బ్రెయిన్ లో ఉండిపోతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మా పిల్లలిద్దరు కూడా ట్విన్స్ అండి ఒకళ్ళ పాప ఒకళ్ళ బాబు సో మా పాపని మీరు ఇంతసేపు వీడియోలో చూసుంటారు తను ఎక్కడైనా కూడా నడుస్తూనే ఉంది కనీసం ఎత్తుకుంటాం రమ్మన్నా కూడా అస్సలు రాలేదు తను నడుస్తా ఎంజాయ్ చేస్తానే ఉంది ఇంకా మా బుడ్డిగాడి విషయానికి వస్తే కంప్లీట్ ఆపోజిట్ అండి వాడు అసలు కిందకి దిగలేదు వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటా అన్నా రాలేదు ఇద్దరు కూడా కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నారు సో టెంపుల్ మొత్తం చూసేసాం కదా దేవుని దర్శించుకున్నాము ఇంకా మనకి రిమైనింగ్ పార్ట్ ఏంటి ప్రసాదమే కదా సో ఇంత వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి మనం ప్రసాదం తీసుకోకుండా వెళ్ళలేము కదండి మాకు క్యూలోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి క్యూ అంతా క్లియర్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము సో మాతో పాటు మా బుడ్డిది కూడా చెప్పకుండా ఊరికొచ్చింది ఇంత క్రౌడ్ లో వీడియోస్ తీసుకోవడం అంటే చాలా కష్టం అండి దట్టు పిల్లలు ఉండేసరికి నాకు అస్సలు పాజిబుల్ అవ్వలేదు సో నాకు ఎంత వీలైతే అంత తీసుకోవడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు సో కదా మా ఖుషి ఎంత ఎగ్జైటెడ్గా ఉందో తను మాత్రం అసలు స్వీట్ దిందు కానీ ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి సో మేము లడ్డూస్ కూడా తీసేసుకొని మళ్ళీ వెళ్ళిపోయామండి సో బ్యాక్ టు హోమ్ మేము బస్లో వచ్చాము సో మళ్ళీ బస్ బస్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే ఇంక ఇలా చిన్న చిన్న స్టోర్స్ అని చూసుకుంటూ వెళ్ళాలి సో మా పిల్లలైతే అసలు గోల్ చేయలేదు నేనైతే హ్యాపీ దానికి ఇలాగ చిన్న చిన్న స్టాల్స్లోనే చాలా కాస్ట్లు ఉంటాయండి సో కానీ మేము వేరే ఐటమ్స్ కొన్ని కొన్ని గాజులు అట్లా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ బస్ ఎక్కేసాం ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ అయ్యామండి సో మిడిల్లో డ్రైవర్ ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే మనకి వే మర్చిపోయారు సో ఇంకా మేము వెళ్ళేసరికి త్రీ అయింది ఇంటికి రీచ్ అయ్యేసరికి సో చూసారు కదా ఈ మాలకొండ స్వామి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాను నేను మీకు ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి